నన్ను అడిగారు నెల్లూరు వెళ్తే, సార్ ఎల్ఈడీలు పెడుతున్నారు ఇది కరెక్టేనా అని అడిగారు. ఎల్ఈడీలు తెలుసు కదా మీకు, పాస్టర్ గారు రారు, ఎల్ఈడీ ఉంటుంది అక్కడ. నేను వాళ్ళకు ఒక ఐడియా ఇచ్చాను, ఏమన్నానంటే పాప మా ఆయన పెద్ద ఆయనకి తెలిసిందంట ఎల్ఈడీ పెట్టుకున్న ఆయనకి, ప్రకాష్ గారు ఎందుకు ఇలా మాట్లాడారని బాధపడ్డారట. ఆయన బాధపడినా పర్లేదు, నా ప్రభు ఎప్పటి నుంచి ఆయన్ని బట్టి బాధపడుతున్నాడు, ఏం ప్రాబ్లం లేదు, ఆయన బాధపడినా నాకేం పెద్ద బాధ లేదు, నేను సత్యమే చెప్తున్నాను. ఆయన హైదరాబాద్లో ఉంటాడు కానీ ఆయన నెల్లూరులో కనపడతాడు, ఆయన హైదరాబాద్లో ఉంటాడు కానీ ఆయన కర్నూలులో కనపడతాడు, ఆయన హైదరాబాద్లో ఉంటాడు ఆయన మళ్ళీ గుంటూరులో కనపడతాడు, ఆయన హైదరాబాద్లో వర్షిప్ కండక్ట్ చేస్తే ఆంధ్రదేశంలో 10 చోట్ల వర్షిప్ కండక్ట్ చేసినట్టే. ఒక వర్షిప్ కాదు, ఆదివారం 4-5 ఉంటాయి సర్వీసులు. ఏముంది, ఎల్ఈడీయే కదా. ఈ 4-5 సర్వీసులు 10 టౌన్స్లో ఏకకాలంలో జరుగుతాయి, ఆమ్నీ ప్రెజెన్స్ లాగా, ఆయన సర్వాంతర్యామి లాగా. ఇది కరెక్టేనా అని అడిగారు నన్ను. అడిగితే నేను చెప్పాను, కరెక్టో కాదో చెప్పకముందు మీకు ఒక అద్భుతమైన ఐడియా మీ జీవితాన్ని బాగు చేస్తుంది అని ఒక ఐడియా ఇచ్చాను. ఆయన ఎల్ఈడీలో వస్తున్నారు కాబట్టి మీరు కూడా ఒక 500 రూపాయల నోటు 2000 రూపాయల నోటు ఫోటో తీసి మీరు వాట్సాప్లో పంపించండి ఆయనకి, కానుక అన్నాను నేను. బాగుంది కదా ఐడియా, బాగాలేదా? ఆయన రారు కదా, నేను కూడా నా డబ్బులు పంపించాల్సిన పని లేదు, వాట్సాప్లో పంపిస్తాను, డౌన్లోడ్ చేసుకోమనండి. పాస్టరింగ్ అంటే అది కాదు, పాస్టరింగ్ అంటే వ్యక్తిగతంగా తన మందను కాసుకోవడం, తన మందను మేపుకోవడం. పాస్టర్లందరికీ పెద్ద మొదటి పాస్టర్ని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు, ఇన్స్టాల్ చేసేటప్పుడు, డెడికేట్ చేసేటప్పుడు పేతురుతో యేసుక్రీస్తు వారు అన్న మాట ఏమిటంటే, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అది పాస్టర్ అవ్వడానికి మొదటి లక్షణం. ఎందుకంటే యేసును ప్రేమించిన వాడు ఆయన మందను ప్రేమించలేడు. ఎవరు చర్చ్ పెట్టగలరు? ఎవరు యేసును ప్రేమిస్తారో వాళ్ళు చర్చ్ని పెట్టగలరు. పేతుర్ని పాస్టర్గా ఎస్టాబ్లిష్ చేయక ముందు యేసుక్రీస్తు వారు 3 సార్లు అడిగాడు పేతుర్ని, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని కళ్ళల్లోకి చూసి అడిగాడు. 3వ సారి పేతురు చెప్పలేకపోయాడు, ఏమో నీకే తెలుసు నాకు తెలియదు అన్నాడు. వై, ఎందుకు అడిగాడు అలాగా? ఎందుకంటే యేసును ప్రేమించకుండా అతగాడు పాస్టర్గా ఉండలేడు, సంఘాన్ని నడపలేడు. బికాస్ పాస్టోరల్ మినిస్ట్రీ ఈజ్ టు డూ విత్ లవింగ్ పీపుల్, లవింగ్ ద షీప్. ఎల్ఈడీలో అది సాధ్యం కాదు. నేను ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ చేశాను, సిబిఎస్ఈ స్కూల్ పెట్టిన మొదటి సంవత్సరమే వచ్చారు నా దగ్గరికి చాలా మంది, సార్ డిజిటల్ క్లాస్ రూమ్ పెడతాం మీ స్కూల్లో అని. క్లాస్ బీకి పంపించేశాను నేను వాళ్ళని. నేను వాళ్ళని ప్రశ్న అడిగాను, నువ్వు డిజిటల్ క్లాస్ రూమ్ పెడతావు, అక్కడ వీడియోలో టీచర్ మాట్లాడుతుంది, ఇక్కడ పిల్లోడికి కడుపు నొప్పి వస్తుంది, ఆమె తెలుసుదా అని అడిగాను నేను. ఇట్స్ ఎ ట్రాష్. అప్పుడు చెప్పాను నెల్లూరులో ప్రజలకి, నేను దేవుడు ఎల్ఈడి వాడుకోవాలనుకుంటే ఆయనకి స్క్రీన్లు అక్కర్లేదు, ఆకాశం మీద 4 మాటలు రాస్తే చాలు, రాయలేడంటారా? ఆ రోజు గోడ మీద మెనే మెనే టెకెల్ అని రాయలేదా? ఏ నీకంటే ఎక్కువ టెక్నాలజీ ఆయనకి లేదా? ఉంది. మరి ఆకాశాన్ని ఎల్ఈడిగా ఎల్సీడీగా ఎందుకు వాడుకోలేదు ఆయన? తన కుమారుణ్ణి మన మధ్యకి ఎందుకు పంపించాడు? యశ్వర వారు ఏమని ప్రార్థన చేశారు తెలుసా? దైవజనుల గురించి, అపోస్తలుల గురించి, పాస్టర్ల గురించి, తండ్రి నీవు ఎలాగు నన్ను లోకములోనికి పంపితివో నేను నువ్వు వారిని అలాగున లోకములోనికి పంపుచున్నాను. అంటే యేసుక్రీస్తు ఎలాగ పాపుల మధ్యకు వచ్చి జీవించాడో పాస్టర్ గారు కాంగ్రిగేషన్ మధ్యలోకి వచ్చి జీవించాలి. అది చర్చ్ అంటే, అది క్రైస్తవం అంటే. యేసుక్రీస్తు ఏ విధంగా నిరాడంబరంగా జీవించాడో ఆయన కూడా అలాగే జీవించాలి. అది దైవజనుడు అంటే. యేసుక్రీస్తు ఎలాగ తన గొర్రెల కోసం ప్రాణం పెట్టాడో గొర్రెల మంచి కాపరి గొర్రెల కోసం ప్రాణం పెడతాడు.
ఆయన కూడా తన కాంగ్రిగేషన్ కోసం ప్రాణమర్పించే అంతగా వారిని ప్రేమించాలి. ఈ వర్షిప్ సెంటర్ వాళ్ళు ఈ టీవీ స్పీకర్లు ప్రేమిస్తున్నారా? అలాగా వాళ్ళకి మీ పచ్చ నోట్లు కావాలి. పచ్చ కళ్ళద్దాలు వేసుకొని తిరుగుతున్నారు వాళ్ళు. వాళ్ళకి పచ్చ నోట్ల కామెర్లు వచ్చినాయి. అది ప్రాబ్లం. నకిలీ క్రైస్తవం ఆనాడు ఉంది, ఈనాడు కూడా ఉంది. జాగ్రత్త అని చెప్తున్నాడు. అలా మీరు గుర్తించాలంటే ఆయన చివరి ముంగుర్తు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు సత్యమందు నిలిచి ఉండండి, మీరు సత్యమందు నిలిచి ఉండండి, అప్పుడు మీకు అసత్యం అర్థమవుతుంది. క్రిస్టియన్స్, నా టైం అయిపోయింది. ఐ వాంట్ టు సే టూ థింగ్స్ ఇన్ టూ మినిట్స్ అండ్ క్లోజ్.